ఇప్పుడు మనకు అట్లాంటి వాతావరణం ఉంది. దగ్గర దగ్గరగా మనం 130 నుంచి 150 గెలుస్తాము. మ్యాక్సిమం ఒకనొక సిచ్యుయేషన్లో అయితే 155 దాకా కూడా అనుకున్నాము. ఎందుకు అంటే ఇంతకుముందు ఇప్పుడు మనం చేస్తున్న సర్వేలు, అంటే ఇందులో దొంగ సర్వేలు ఏం లేవు, ప్రాక్టికల్గా చెప్తే 56% దాకా మనకి ఓటింగ్ పెరిగింది. ఈ వీళ్ళు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ పని చేశాడో దానివల్ల ఇంకొంత ఉపయోగపడింది మనకి. పవన్ కళ్యాణ్ ట్రయాంగులర్ ఫైట్ ఉండుంటే గనక గట్టి ఫైట్ ఉండేది మనకి వ్యతిరేక ఓటు అనేది. అతను తెలుగుదేశంతో కలవడం అన్నటువంటిది వాళ్ళ సామాజిక వర్గంలోనే గట్టిగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అది. అదే బాబు కూడా ఎట్లా చేస్తాడో మనకు తెలిసిందే కాబట్టి అది ఇంకొంచెం నెగిటివ్ ఉంటుంది. మనం మొన్నటిదాకా 50-51 అనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు 55-56 దాకా మన ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అనేది వాళ్ళకి, మీరు నమ్మండి నేను చెప్తున్నది. ఇంతకుముందు కూడా నేను చెప్పినప్పుడు మనం ఎంత సీట్లు గెలుస్తామని అప్పట్లో జగన్ చెప్పాడట, మనం 150 నుంచి 151 గెలుస్తామని. అంటే అప్పుడు కూడా చాలా మంది నవ్వుకున్నారు, నాకు తెలిసిన ఎదురుగుండా నవ్వేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం, కానీ ఆ గెలుపు సంగతి నాకు వదిలేయండి. ఈ లెక్కలు మీదైతే మాత్రం 2014 లాగా ఉండకూడదు. ఎందుకంటే 2014 చాలా మంది నేను 50 పెడతాను, నేను 35 పెడతాను, నేను 70 పెడతానని ముందు చెప్పారు. ఎక్కడి నుంచి పెడతారంటే ఆస్తులు అయ్యి చూపించారు. ఆస్తులు అమ్మలేదు, డబ్బులు తేలేదు. 50 కోట్లు ఖర్చు పెడతాడు అనుకున్నాడు, 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల నష్టపోయారు. అందుకని 2019 ఏం చేశారు, ఎవడైతే అట్లా పెడతానంటారో వాళ్ళని అవసరమైతే ఆస్తి ఉంది భూమి ఉంది అంటే అమ్మి డబ్బులు పట్టురా అని చెప్పారు. ఆ డబ్బులు కూడా ఇచ్చేయమన్నారు పార్టీ, ఇస్తే అదంతా పంపిణీ కార్యక్రమం వీళ్ళు చూసుకున్నారు. అట్లాగా అంతే 14 తరహా వాతావరణం రాకూడదు, మనకి 19 తరహా వాతావరణం ఉండాలన్నటువంటి చెప్పుకొచ్చారు. అంటే పూర్తి ఆర్థిక భరోసా అయితే ఇచ్చేసారు. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం ఒక రకంగా రేపు ఈ నెల వచ్చే నెలలో ఈయన కూడా రెడీ అయిపోతున్నారు వారాహయాత్ర అంటే ముందస్తు వస్తుందనే ఇమీడియట్ గా వారాహయాత్ర ఇవన్నీ వాళ్ళకి షాక్ తగిలిందా?